शरीर रूप में समय आत्मा को दानविस्ता दी नर नारायण शरीर अंटर परमात्मा शरीरा तन रूप पैन रचन एट्ला सृष्टि सृष्टि रचन अन्नी शरीर रचन चेसी परमात्म लो सन दच्चे मार्ग दी पंपचार अदे मन के सद्गु अदे विधान वाल मन की चपेदे దానికొరకే సత్సంగం సత్సంగంలో ఎందుకు మనం పోవాలా అంటే సత్సంగంలో పోతే సత్య అసత్యద జ్ఞానం అవుతుందా మనం ఎవరు ఏం చేయాల్సింది ఏం చేస్తున్నాము ఈ జన మరణాల నుంచి ఎట్లాక ఆత్మ కడగాక ముక్త కావచ్చు విచారము మనకి సత్సంగంలో మహాత్ములు తెలుపుతూ ఉంటారు దాని కొరకే సత్సంగం మహాత్ములు ఎంతవరకు చెప్పినారో సత్సంగ సంతీరతనే పోయి సత్సంగ సమాన వేరే తీర్థమే లేదు బయ తీర్థాల్లో పోయి స్నానం చేస్తే శరీరంలో ఉండే బలీనం దూరం కావచ్చు కానీ ఇప్పుడు మనము ఎప్పుడు నుంచి సృష్టి పుట్టింది అప్పుడు నుంచి మనం కర్మాలు చేస్తూ వచ్చినాము
ఆ మలినం ఎక్కడ పడింది? మనసు లోపల, మనసు పైన. మనసు మలినం అయిపోయింది. ఆ మలినం దూరం చేసే తాకత్ ఆ నీళ్లు లేదు. సాధు సంత వాక్యాలు ఉంటుండే, దాని నుంచి మనం సత్సంగంలో పోయి కూర్చుంటే ఆ వాక్యాలు వింటే కొన్ని కర్మాలు పొందా ఉంటుంది, మనసు నిర్మలము కాయిస్తుంది. దాని కొరకు అంటారు సత్సంగం తీరిపోయి జహా మన మంజన పోయి, ఇక్కడ మనసు దర్శనానం అవుతుంది, అక్కడ శరీర స్నానం అవుతుంది. దాని కొరకే మహాత్ములు ఎప్పుడున్నా కానీ చెప్తూ వచ్చినారు, పరమాత్మ నిజమైన ఆలయం ఈ మానవ శరీరమే ఉన్నది. దీనికే పరమాత్మ తన రూపమైన రచన చేసి ఆయన దీని లోపలే కూర్చున్నారు. మనము సద్గురు చెప్పిన ప్రకారం 2-2.5 గంట సాధనములో కూర్చొని అంతరములో వచ్చేస్తే ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వస్తే 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో మన చైతన్యం వస్తాన మనకి ఆత్మదర్శనం అవుతుందా? గురు దర్శనం అవుతుందా? గురు కృపా వలన జ్యోతిమల నాదం ప్రకటన ఇవన్నీ వస్తూ మనలో పరమాత్మ మనకి పెట్టే పంపించినారు. చూడండి, ఇప్పుడు మనం కూర్చున్నాం. సాయిబాబా గారు వాళ్ళు సాధనం చేసి 7వ చక్రంలో వచ్చిన వాళ్ళే. అక్కడ వచ్చేస్తే మనకి తెలిసిపోతుంది ఎట్లాగ ఈ సృష్టి రచనమైంది. మనకే మన కుటుంబాలకి ఏమి సంబంధాలు ఉన్నది, వాళ్ళు యావ శరీరం నుంచి వచ్చినారో, మనం యావ శరీరం నుంచి వచ్చినామన్నీ లోపల కనబడుతుంది. ఆటోమేటిక్గా మన మోహం దూరం అయిపోతుంది. మన మనస్సు యావదుకో సంసార రూపమైన మనస్సు నామరూపం అయిపోతుంది. దాని అంతవరకే మన మనసులో మనస్సు కడగాక వచ్చేలేదు. ఎంతవరకే? అంతరములో తన ఆత్మదర్శనం చేసుకునే వరకే. దీనికి నమ్మక రాదు. దాని కొరకే మహాత్ములు అంటుంటారు. చూడండి, ఒక ఆయన గొల్లైన గొర్రె తోలుకొని వెళ్ళిపోయినారు కొండకి. పోతూ పోతూ కొండ దగ్గర పోయినారు, అక్కడ సింహము 2 సింహం పిల్ల వేసింది, అది బయట పోయింది యాట్ మార్గం. ఆ పిల్ల బయట వచ్చింటే పట్టుకొచ్చినారు. ఎవరు గొల్లైన దాని గొర్రె పాలు తాపి సాగినారు. పెద్ద అయింది, 3 సంవత్సరాలకి దానికి వయసు వచ్చేసింది, బాగా పెద్ద సింహం అయింది. అయితే దానికి తెలీదు ఎప్పుడు గొర్రెలో పెద్ద అయిన నుంచి అది తని గొర్రె అనుకునింది. ఒకరోజు పొరపాటల్లో గొల్లైనా మరీ అదే జాగాకు వెళ్ళిపోయినారు, ఘోర అడవిలో కొండ దగ్గరే. అక్కడ అడవి సింహం చూసింది, ఇది ఎంత ఆశ్చర్యం, ఒక గొర్రెల సింహం పరారుతా ఉండే, ఎంత ఆశ్చర్యం. ఆ అడవి సింహం ఏం చేసింది, ఈ గొర్రెలో ఉంటే సింహం దగ్గర వచ్చింది. వస్తానే గొల్లోడు గొర్రె ఏం పారలే, దీనికి అలవాటు అయిపోయిందా? దాంట్లో వచ్చి అడవి సింహం ఈ గొర్రెలో ఉన్న సింహం చెవులో అడుగుతుంది, ఏమయ్యా నువ్వు ఎవరు అంట? ఇది అంటుంది, నేను గొర్రెనా అంట. లేదయ్యా నీ గొర్రె కాదు, నీ సింహం అంట. లేదులే నేను గొర్రెనంట. అది తను గొర్రె పాలు తాగి పెద్దవైంది, దానికి తను గొర్రె అనుకుని, దానిలో పరాడుతూ ఉంది పనుకుంటుంది, దానికి తనకి గొర్రె అనుకుని. లేదా నీ గొర్రె కాదంటే లేని గొర్రె రా, ఇక్కడంతా తొలగిపోయింది. అక్కడ ఒక వంక పారుతా ఉంది సర్వాయ్, పోయి దాంట్లో వంగి చూపించి నేను చూడు నాలో నీళ్ళు ఏం తేడాలు ఉంది అని చూస్తే దీనికి బాగా జోలు ఉంది, ఎంటకాలు ఉంది, నల్లగా బాగా పెద్దగా ఉంది, దానికి సేమ్ అట్లాగా ఉంది, ఏం తేడాలు లేవంటుంది. నేను గర్జన చేస్తే నువ్వు గర్జన చేయంట. 2 సింహ గర్జనాలు అయిపోయింది. 1 సింహ గర్జనాలంటే అడవి అడవి వెళ్ళాడిపోతుంది, ఎన్ని ప్రాణికి గర్భమే పడిపోతుంది. 2 సింహ గర్జనాలు అయిపోయింది, గొల్లోలు గొర్రె పత్త లేక పారిపోయినారు, అడవి అడవి ఖాళీ అయిపోయింది. అప్పుడు దానికి తెలిసింది నేను సింహం, అడవికి అది రాజు అయిపోయింది. అప్పుడు దానికి తెలిసింది నేను సింహం, నేను గొర్రె కాదండి. అట్లా మహాత్ములు చెప్తుంటారు. చూడండి, మీరు ఆత్మలు శరీరాలు కాదు, ఇదొక బాడగిల్లే, కొన్ని రోజుల కొరకే మీకు దొరికింది. మీరు ఆత్మలు అంటే నేను శరీరమే అనుకుంటా. లేదయ్యా మీరు శరీరం కాదు, మీరు ఆత్మలు, పరమాత్మ అంశమే. మీలో 16 సూర్యప్రకాశం ఉన్నదంటే లేదు నేను శరీరమే అనుకుంటా. మరి మహాత్ములు ఏం చేస్తారు, మనకి నామస్మరణ ధ్యాన విధానం చెప్తారు. 2.5 గంటల రోజు కూర్చోండి ఆసనములో, మీ లోపలికి మీరు రాండి,
ఈ ఆరు చక్రాలు దాటి ఏడో చక్రంలో వస్తానే ఇక్కడ వంక పారుతా ఉంది. సద్రూపమైన వంక, నామం ప్రకటన అయిపోతుంది, తన రూపమే తాను కనబడుతుంది. ఫస్ట్ ఆత్మదర్శనం అవుతుంది లోపల పోతానే, మరి గురువు ప్రకటన అయిపోతారు. గురు కృప వలన జ్యోతి నాదం ప్రకటన అయిపోతుంది, మన ఘటములో ప్రకాశ ఎల్తరు అయిపోతుంది. కన్ను మూసుకుంటే ప్రకాశమే, కన్ను తెరిస్తే ప్రకాశమే. మన జ్ఞాన చచ్చు ఈ మూడో కన్ను జ్ఞాన చచ్చు తెరిస్తేనే, ఆత్మదర్శనం అయితేనే, అప్పుడు ఇంక తెలిసిపోతుంది నేను ఆత్మ, నేను శరీరమే కాదు, నేను ఆత్మ. అంతవరకే లక్ష మహాత్ములు చెప్తేనే ఈయన నమ్మలేదా? తన రూపము తాను చూసేవరకే ఈయనక నమ్మకి రాదా? దానికొరకే అదే స్వామీజీ మహారాజ్ అంటున్నారు, అటకతో క్యో రహా జగమే బటకమే క్యా మిలే భాయి. మనం ఏమనుకుంటామో సంసారంలో ఉంటే మనకి పరమాత్మ దర్శనం అయ్యలేదంట అడవికి పారిపోతాము, సన్యాసి అవుతామా, హిమాలయ గవిలో పోయి కూర్చుంటాము, లేకుంటే కాశీ హరిద్వారంలో పోతాము. ఎక్కడ పోతే ఏమి లేదు, పరమాత్మ తనలో వండుకొని మనం ఆయన పుడకాడికి బయట పారాడితే ఆయన ఎట్లా కుదురుతారు? వస్తువు ఉండేది ఒక జాగాలో, మనం పుడకాడేది ఒక జాగాలో, పరమాత్మ తనలో ఉన్నారు. మహాత్ములు ఎవరికైనా పరమాత్ముడు దొరకనారంటే ఈ శరీర రూపమైన మందిరంలో దొరకనారు, కానీ బయట ఎవరికి దొరకలే. మనకే ఈ శరీర రూపమైన మందిరంలో పోయే త్రోవ సద్గురులు చూపిస్తారు, వాళ్ళ మనకే సహాయం చేస్తారు. మనం రెండు రెండున్నర గంట సుమరణ ధ్యానం చేసుకొని నిండో రావచ్చు. ఈ ఆరు చక్రాలు దాటి ఏడో చక్రంలో వస్తేనే మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది. ఆత్మదర్శనం, గురు దర్శనం, జ్యోతి దర్శనం, నాదం అన్ని ప్రకటన అయిపోతుంది. అప్పుడు ఇంక తెలిసిపోతుంది నేను ఆత్మ, శరీరమే కాదు. ఇది బాడగిల్లే కొన్ని దినాల వరకు దొరికింది. ఇప్పుడు మనం ఆత్మ అయితే మన వాళ్ళు ఎవరు? పరమాత్ముడు. మనం శరీరాలు అయితే సంసారం ఉంటుంది. ఇది బాడగిల్లు, మనం శరీరమే కాదు ఆత్మ. ఆత్మ స్త్రీ కాదు, పురుష కాదు, ఆత్మ అని ఒకటే రూపమే, పరమాత్మ రూపమే. ప్రతి ఒక్క ఆత్మలో పదార సూర్య ప్రకాశం ఉన్నది. అట్లా ఆత్మ ఈరోజు అన్నముల బట్టదు చింత చేస్తూ ఉన్నది. ఎందుకో తన రూపము తాను మర్చినికే, తన ఊరు తాను మర్చినికే. మాత్రులేమంటారు, ఈ ఊరు మీ ఊరు కాదు, కాలముల కారు కాలం మాయా ఊరు ఉన్నది, మీ ఊరు సత్లో సత్ఖండం ఉంది, ఆ పరమాత్మ ఉండే ఊరే మీ ఊరు ఉంది, ఈ లోకం మీ ఊరు కాదు. ఇక్కడ కొన్ని దినాల కొరకే మీకు ఎన్ని చేసిన కర్మలు బట్టి శరీరంలో పంపించినారు. ఇది వాళ్ళు బడిగిల్లే, మీ వాళ్ళు ఎట్లా గడిచిపెట్టిపోయినారో మీరు ఒకరోజు గడిచిపెట్టిపోయేవాళ్ళు. వాళ్ళు ఏం తీసుకోపోలేదా, మీరేం తీసుకోపోయేవాళ్ళు కాదు. వాళ్ళేం మోసుకుపోయింటే మనకి ఇక్కడ ఏం మిగులుతుండే? ఎవరు పోయినారంటే వాళ్ళు విడిచిపెట్టే పోయినారు. దానికే కబీర్ సాహెబ్ గారు అంటారు, రాము గయో రావణ గయో జాకోబో పరివార్ కహే కబీర్ తిన్నర హే స్వప్న జీవ సంసారం. మనమే కాదు, రామ రావణ ఎట్లా పెద్ద పెద్ద రాజమహారాజులో వాళ్ళు అన్ని విడిచిపెట్టే పోయినారు. రావణాసురం తక్కువ కాదు, ఆయన తన ఇష్టదే. ఆ శంకరు శివుడికి ప్రసన్న చేసే కోరికే పది తూరు తన తలక పోసి పెట్టినారు. అప్పుడు ఆయన ఆరాధ దేవుడు శివుడు ప్రసన్నం అయినారు. ఒకరు కాదు పది తూర్పు, మరి ఎంత ప్రేమ ఉండాలి ఆయనకి శివుడు పైన. పది తూరు తలక కోసి పెట్టినారు, అప్పుడు శివుడు ప్రసన్నం అయినారు. ఏం కావాలంటే బలం, కైలాస కొండ ఎత్తినంత బలం. ముక్తి అడగలేదు, బలం అడగదా? చూడండి వచ్చింది తథాస్తు అన్నారు శివుడు. మరి బలం వచ్చింది లేదంట, కైలాస కొండ ఎత్తిన చూస్తున్నారు వచ్చింది నమ్మకం. అంత బలం, లక్ష మంది కొడుకులు, 125,000 మంది మనముడు, పెద్ద కుటుంబం, ఒకరు కింద ఒకరు పెద్దవాళ్ళే, తపస్యా చేసిన వాళ్ళే. అయితే చూడండి, 10 రోజులు యుద్ధం జరిగింది, 9 రోజులు అంతా వెళ్ళిపోయినారు, లాస్ట్ రోజు రావణాసురం పోయింది. అంటే ఆయనకే నేను సస్తా అంటే నాకు సంతావాలు పుట్టలేదు అనుకుంటుండే. 3 లోకాలపైన ఆయన రాజ్యం ఉండే, స్వర్గ పేకుండా కైలాసం, బ్రహ్మ విష్ణు మేశ్వరు అంతా వాళ్ళ స్వాధీనములు. అట్లా వాళ్ళ మరి ఎట్లా వాళ్ళన పోయినారు? ఎందుకో ఈ లోక పేరే మృతలోకం అంటారు, సాయి లోకం.
ఎవరు పుట్టినారంటే వాళ్ళు సత్యే వాళ్ళే. ఏం నిర్మాణం పడిందంటే ఒకరోజు పడేది. ఇదేం శాశ్వతం లేదు. ఈ లోకద పేరు మృతులోకం, సాయిలోకం. దానికి మహాత్ములు అంటారు, ఈ జీవి తను చేసిన కర్మలు బట్టే కొన్ని దినాల కొరకు 84 లక్షల జీవరాశులు బాధపడుతుంది. ఇప్పుడు చూడండి, మానవ శరీరం విడిచిపెడతా, మరి మానవ శరీరం దొరుకుతుందంటే న్యాయం లేదు. ఆత్మ కింద శరీరంలో వెళ్ళిపోతుంది. మానవ శరీరం విడిచిపెడతానే సెట్ సామ్యాల్లో పోతుంది. 30 లక్షల రకాలు ఉంది సెట్ సామ్యాలు. 21 లక్షల ప్రకారం పురుగులు పాము శరీరం, 2 తత్వాలు. చూడండి, 27 లక్షల ప్రకారం పురుగు పాము శరీరం, 2 తత్వాలు. 14 లక్షల ప్రకారం పక్షులు, 3 తత్వాలు. మరి 9 లక్షల రకాలు నీళ్ళు ఉండే ప్రాణులు, నీళ్ళు ఏం తక్కువ కాదు, 9 లక్షల రకాల ప్రాణులు ఉన్నారు. దాంట్లోనే ఆత్మ సుట్టు కొడుతుంది పోయి. దానికి లాస్ట్లో 4 రకాల్లో దేవి, దేవత, భూత, ప్రేత, యక్ష, గంధర్వ, మానవ్, వీళ్ళు లాస్ట్ స్టేజ్. 84 లక్షల జీవరాశి సుట్టు కొట్టుకొని వచ్చినంతర పరమాత్మకు దయా వచ్చి ఈ అమూల్యమైన మానవ శరీరూపమైన సౌమ్యం దానం ఇస్తారు. పోని ఉద్ధారం కానీ ఎందుకు ఇస్తారు? తన ఆత్మ ఉద్ధారం చేసే కోరికే, పరమాత్మ భక్తి చేసే కోరికే. ఈ కార్యం మనం ఈ శరీరంలో చేసుకోకపోతే మరి ఇంత అమూల్యమైన సౌమ్యం దొరికి ప్రయోజనం లేదు. మరి అంత సమయంలో పశ్చాత్తాపమే. తన యా వస్తువు కోరికి 24 గంటలు అదే రూపమైనాము, ఒక వస్తువు సహజత రాదు. అప్పుడు చాలా బాధ అవుతుండే, నేనంతా విడిచిపెట్టిపోతున్నామంట. అదే హాస్పిటల్కి పోయేది, మరి దిబ్బ వచ్చేది, సెట్టు సమయాలు అయ్యేది, పొరుగు మానవ శరీరం దొరికేలే. చాలా కోటాను కోటి జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరుకుతుంది. మరి ఆ పరమాత్మ కృప వలన సొంత సద్గురువులు దొరుకుతారు. దాని కొరికి అంటారు, సొంత సమాగం హరికథ తులసి దుర్లభ దోయ్ సుత దారా ఔలక్ష్మి పాపీ కేవి హోయ్. మంచి భార్యలో, మంచి పిల్లో, కొడుకులో కోటాది రూపాయలు పాపిష్టికనే ఉంటుంది. ఇవన్నీ ఉండే నుంచి ఎవరు భాగ్యశాలి అయ్యలే, వాళ్ళే భాగ్యశాలి పురుషుడు. ఎవరికి ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి సద్గురు దొరికిపోయినారు. వారు మరీ సత్య పుట్టలు వచ్చలేదు, వాళ్ళే భాగ్యశాలి పురుషుడు. ఈ సంపత్తిలో ఎవరికైనా ఉంటుంది, లుటి చేసే వాళ్ళకి ఎంత తక్కువ ఉంటుంది, వాళ్ళు భాగ్యశాలిని. చేసిన కర్మాలకి ఎన్ని జన్మాలు నరకములో పోయి బాధ ఋణం తీర్చాల్సింది. దాని కొరకే అది వస్తువులు ఉండాలని ఎవరు భాగ్యశాలి అయ్యలే, వాళ్ళ భాగ్యశాలి. ఎవరికి ఎట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి సద్గురువు దొరికి. చూడండి, ఇబ్రాహిం బాషా ఆయనకి పరమాత్మ భక్తి చేయాలంట ఉన్నది, అయితేనే ఎట్లా చేయాలో తెలియదు. సంస్కారి ఆత్మ ఆయన ఏం చేస్తుందే, రాత్రి తన సర్వెంట్ మాలికి చెప్పేది, 4 స్టేజ్ పైన ఆమె హెండి మంచం, దానిపైన బెడ్ దానిపైన 7 మణం పూలు పరిచేది, సెంట్ వేసేది, దానిపైన అయినా పోయి పండుకొని కూర్చొని ధ్యానంలో అల్లా నీవెప్పుడు నాకు దర్శనం ఇస్తావు అంటూ పరమాత్మ ధ్యానం చేసుకొని పండుకునేది రాత్రి పండుకునేప్పుడు. ఆ సమయంలో కబీర్ సాహెబ్లు ఉన్నారు, ఆయన డ్యూటీ ఉంది కాశీలో, మహాత్ములు ఉన్నారు. అప్పుడు యోగకారి ఆత్మ ఎక్కడన్నా ఉంది ఈ లోకములో, అమెరికా, ఆఫ్రికా, జపాన్, జర్మనీ, ఇండియా ఎక్కడనో ఉంది. ఏమన్నా సంస్కారి ఆత్మ ఉంటారంటే మహాత్మ జాగ్రత్త చేసే చెప్తారు, వాళ్ళ వాళ్ళకి జాగ్రత్త చేస్తారు. అట్లయినా సంస్కారి ఆత్మ అయితే భక్తి ఎట్లా చేయాలో తెలియదు. దాని కొరకే రాత్రి 12 గంటలకే కబీర్ సాహెబ్ ప్రకటమైనారు. తెల్ల డ్రెస్ వేసుకొని, పెద్ద పేటా కట్టుకొని, ఒక సార్వాన్ వంటి తోలుకుపోతుంటారు చూడండి, అట్ల రూపంలో అట్లా ప్రకటమైనారు. బాషాకి ఆశ్చర్యమైంది, 12 గంటల రాత్రి ఇంతమంది పహరేదార్, సెక్యూరిటీ, సైనికులు అందరూ ఉండుకొని ఈయన ఎట్లా మనిషి పైకి వచ్చేస్తున్నారు, తెల్ల డ్రెస్, పెద్ద పేట, ఆయన అట్లా ప్రకటన అయినారు, పైన పారాడుతున్నారు. అప్పుడు బాషా పోయి అడుగుతున్నారు, ఏమయ్యా నీవు ఎవరు, ఏం కావాలా అంటే, నేను సార్బా సార్బాన్,
నా వంటి కడుగుపోయింది, దాని పొడకాడకి వచ్చినామంట, అది పాకొట్టుకున్నాము దాని పొడకాడకి వచ్చినామంటున్నారు వంటి. ఆయన అంటున్నారు, ఏమయ్యా నాలక అంతస్తు మాడిగిపోయిన ఎట్లా ఒంటి వస్తుందా, ఇవంతా మూర్ఖుడు అంటే. ఆయన అంటారు, కానీ స్వామి నేను మూర్ఖుడే, అయితే ఆ ఇబ్రాహిం బాసా సట్టు మూర్ఖుడు అంటే నూరు భాగం ఎక్కువగా మూర్ఖుడు, సట్టు మూర్ఖుడు. ఎందుకో ఇట్లా అయసారంలో కూర్చొని పరమాత్మ కావాలంటూ ఆయన వినంతి ప్రార్థన ఫర్యాదు చేస్తున్నారు, పరమాత్మ ఎట్లాగా దొరుకుతారు అంటే ఇంక సాగుబట్టింది. ఆ రూపం చూస్తా చూస్తా ఆయన మాయా అయిపోయినారు, వెళ్ళిపోయినారు. మరి ఆయనకి రాత్రి నిద్రను పట్లే, అదే రూపమే ఆయనకి లోపలంతా ఇది అవుతా ఉంది, తిరుగుతా ఉంది. మరి వచ్చి 11 గంట దీనిపైన ఆసన పైన సభలో కూర్చుంటే అదే కబీర్ సాహబ్ నిర్భయముగా లోపల వచ్చేస్తున్నారు. అక్కడ ద్వారపాలకులు ఉన్నారు, అందరు ఉంటారు, ఎవరు నిలబడలే, నిలబెట్టకి ఎవరికే ధైర్యం లేదు, లోపలికి వచ్చేస్తున్నారు. మహారాజ్ దగ్గర వచ్చి నిలబడినారు, ఈయన సింహాసనం పైన కూర్చున్నారు, కింద నిలబడినారు. మహారాజ్కి ఆశ్చర్యమైంది, ఎంత నిర్భయంగా ఈ మనిషి వచ్చే నిలబడి ఉన్నారో. అంటారు, ఏమయ్యా నీవెవరు, ఏం కావాలంట, ఏం లేదు, ఇది ధర్మశాల అనుకొని కొన్ని చేసి రెస్ట్ తీసుకొని పోవాలంటే వచ్చినాం స్వామి అంట. ఏమయ్యా రాజభవన్ నీవు ధర్మశాల అంటున్నావు, సరాయి అంటున్నావు, కోపములు వచ్చినాయి అంటున్నారు. కానీ నీకింత ముందే ఇక్కడ ఎవరుండే, నా తండ్రి, దానికింత ముందే వాళ్ళ తండ్రి, దానికింత ముందే వాళ్ళ తండ్రి, ఎవరు ఇక్కడ శాశ్వతం నిలబడలేదా, వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు, ఇది ధర్మశాల లాంటి ఇంకేముంది, నేనేం తప్పు చెప్తా, నేను 2 గంటల విశ్రాంతి చేసి వెళ్ళిపోతా అంటేనే రాజాకి సంకొట్టింది. ఓ అప్పుడు నిజమే చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, వైరాగ్యం కలిగింది, సంస్కారి ఆత్మ వైరాగ్యం కలిగింది. అప్పుడంతా రాజశేఖర్ డ్రెస్ అంతా తీసేస్తున్నారు, కావేసుకున్నారు. ఆ మూర్తి ఆ స్వరూప్ మనకి ఎక్కడ దర్శనం అవుతుంది, ఎక్కడ దర్శనం అవుతుంది, పొడకాడుతూ వచ్చిన ఇదే కాశ్మీర్ మార్గం నుంచి మన ఇండియాకి వచ్చిన అరేబియా నుంచి ఇండియాకి వస్తే అంత లెక్క పారాడినాడు. కాశీ హరిద్వార్ రిషికేశ్ ఎక్కడ దర్శనం కాలే, మరి కాశీకి వచ్చినారు. ఎక్కడెక్కడ మహాత్ములు ఉండాలంటే పోయేది, చాలా రోజులు కలిసిపోయింది, ఆ మహాత్ములు దర్శనం కాలే. లాస్ట్కే ఎవరు చెప్పినారు, ఎట్లా ఒక ఆయన ఉండరు కబీర్ కబీరు, ఆయన బయటకు వచ్చాక వాళ్ళు కాదు, సిరీ తయారు చేసి అమ్ముకొని తన జీవిగా జరుపుతుంటారు, సంసారంలో ఉండరు అంటే ఆయన ఎట్లా పోవాలంటే పోయి చూస్తే ఆయన అక్కడ వచ్చింది. అప్పుడు నమ్మకం వచ్చేసింది, పోయి పాదంలో పడినారు, స్వామి దయా చేయండి, మీ సేవ అయ్యండి అంట. అప్పుడు కబీర్ సాహబ్ అంటారు, ఏమయ్యా నీవు మహారాజు రాజులు, మీరు మీ భోజనాలు నేను ఎక్కడ నుంచి సప్లై చేసేకి అవుతుందో, నేను బీదవాళ్ళు, ఒక్కొక్క రోజు చినిగా తిని నీళ్లు తాగి పండుకునేవారు, మీకు ఎట్లాగా అంటారు. స్వామి నేను మహారాజు అయి మీ ఇంటికి రాలే, సేవాదారై వచ్చినాము, నౌకరై వచ్చినాము, మీరు ఏమిస్తే నేను తింటా, మీరేం బట్ట ఇస్తే నేను కట్టుకుంటా, నాకు సేవ అయింది స్వామి అంటే. అప్పుడు మాతా లోయ అంటుంది, ఆయన ఎంత ప్రేమ వేడుకుంటున్నారో మీరు ఎందుకు సేవ ఇచ్చేలే స్వామి ఏంటి అంటే, అప్పుడు ఏం చేస్తున్నారు సేవ, ఈయన దార ఉండే సొత్తుంది, ఆయన సీరి తయారు చేసేది, ఇద్దరు చేస్తున్నారు. 6 సంవత్సరం జరిగిపోయింది సేవలో, ఉపదేశమే ఇలా వేరే వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఉపదేశం ఇచ్చి పంపిస్తున్నారు. మాతా లోయ అంటుంది, స్వామి మీ రాజ్యంలో న్యాయం లేదంట, ఏంలో వేరే కొత్త కొత్త వాళ్ళు వస్తే నామం ఇచ్చి పంపిస్తున్నావు, ఆయన 6 సంవత్సరాల నుంచి ఏం పెడితే తింటారు, ఏం బట్ట ఇస్తే వేసుకుంటారు, అట్ట వాళ్ళకి మీ నామమే ఇలాది, ఆయన సుమరణ ఏం చేసేది, జ్ఞానం ఎట్లా చేసేది స్వామి, ఎంత అన్యాయం అంటే లోయ్ ఇంకో పాత్ర క్లీన్ కాలేదు అంటారు, భర్త సాపన పాత్ర క్లీన్ కాలేదు, స్వామి ఎట్లా తెలుస్తుందా అని కసా కడ్డి తీసుకొని రాత్రి పెట్టుకో, పొద్దున 5 గంటల స్నానం చేసి పూజకి వచ్చినప్పుడు పైనుంచి పారే పైకి ఆడే కూర్చొని దాచుకొని
ఏమంటున్నారు అట్లా చేసింది. ఐదు గంటల స్నానం చేసి వస్తాన ఆరేసింది, అక్కడే కూర్చునింది మాడికి పైన. అంత నల్లగా అయిపోయింది శరీరం అంట. మరి కోపం వచ్చేసింది, ఈయన పైగా చూసి ఎవరు మూర్ఖుడు ఇట్లా పని చేస్తారా, నేను బాసా ఇబ్రాహిం బాసావు నిండా సిరి చదం చేసేసుకోండి అంటేనే లోయ దడకపోయింది. కోపంలో చెప్తున్నారు. మరి ఆయన మరి స్నానానికి పోయినారు, ఘాట్ కొంచెం దూరంలో ఉంది, స్నానం పోయినారు. ఈమె కబీర్ సాహబ్ దగ్గర వస్తానని కబీర్ సాహబ్ అడుగుతున్నారు, ఏమన్నారు స్వామి ఇట్లా ఇట్లా నేను చెప్పలే ఇంకో భర్తన్ సాహ్ పాత్ర క్లీన్ కాలేదు అంటూ. మరి స్వామి ఇగో ఆరు సంవత్సరం మరీ కలిసిపోయింది, 12వ సంవత్సరం. అప్పుడు లాస్ట్కే కబీర్ సాహబ్ తానే అంటున్నారు లోయకి, లోయ ఎప్పుడు పాత్ర క్లీన్ అయిపోయింది దాంట్లో ఏమేమి పెట్టాలి, ఆ ఊరికి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ప్రయోజనం లేదు దాంట్లో ఏమి పెట్టాలంట. అప్పుడు స్వామి ఎట్లా తెలుస్తుంది లోపల ఉండదు అంటే, ఏం లేదు పాత్ర కడిగిన నీళ్ళు 2-3 రోజులు పెట్టుకో దుర్వాసన వస్తుంది కడిగిన నీళ్ళు, మరి అది తీసుకొని పైకి వెళ్ళి కూర్చో ఆయన లోపలేస్తానా పైకి పారే మరి ఏమంటారు ఇన్న అట్లా చేసింది. రాత్రికి ఎక్కింది, 2-3 రోజులు దుర్గంధి వస్తూ ఉంది, ఆయన లోపలికి అడుగు పెడతానే పారేసింది పైకి. అంత శరీరంలో దుర్గంధి వచ్చే శురు అయిపోయింది దుర్వాసన. అప్పుడు ఈయన పైగా చూసి సేటువంటి నమస్కారం చేసి ఏమంటున్నారు, ఎవరు మహాపురుష్ నా పైన ఇట్లా దయా చేసినారు, పరమాత్మ వాళ్ళు భలా చేయని మంచిది చేయని అంట. దీనికింత గలీజు నా లోపల ఉంది అంటున్నా. అప్పుడు ఆమెకు సంతోషం అయిపోయింది, ఈయన మరీ స్నానానికి పోయినారు, ఆమె కబీర్ సాహబ్ దగ్గర వస్తానే కబీర్ సాహబ్ అడుగుతున్నారు ఏం చెప్తున్నారంటే ఇట్లా ఇట్లా చెప్తున్నారు, నేను చెప్పలే ఇప్పుడు భర్తను సాహబ్ మనసులో ఇప్పుడు అహంకారం లేదు. మరి వస్తానే లోపల తొలగిపోయినారు, ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఎట్లా ఎట్లాగా ఉపదేశం ఇస్తున్నారో మంత్రం చెప్తున్నారో ఏం చేతను, అక్కడ ఫస్ట్ నామం ఇస్తానా ఆయుష్టజంలో చేతను వెళ్ళిపోయిందా, 2వ నామం చెప్తానా బ్రహ్మలో వెళ్ళిపోయిందా, 3వ నామం చెప్తానా పారబ్రహ్మంలో చేతను వెళ్ళిపోయింది, సత్నామం అంటేనే సత్నామ సత్కండలు పోయింది, సంత మహాత్ములు అయిపోయినారు పరమాత్మ రూపమే అయిపోయినారు. అప్పుడు కబీర్ సాహబ్ గారు అంటున్నారు, ఇప్పుడు నీకు దొరక వస్తువు దొరికిపోయింది, పోయి నీ రాజు వెళ్తూ ఈ అందరికీ జాగ్రత్త చేయి నామం నామమే. ఆయన అంటారు, స్వామి నీవు ఇచ్చిన రాజ్యమే చాలు, ఆ రాజ్యం తీసుకొని ఏం చేసేది 2 దినాల కొరకే, అది మనం శరీరంలో ఉండేవరకే, నీవు ఇచ్చింది శాశ్వతమైన రాజ్యం, నాకు ఇదే చాలు అంటారు. లేదయ్యా పోయిరా అంటారు, తన ఊరికే పోయి. అప్పుడు ఒక పాత చినిగిపోయిన బెడ్షీట్ తీసుకొని కొట్టుకొని పోతున్నారు ఫకీర్ రూపంలో. ఆయన రాజు ఉన్నప్పుడు గాలికి వస్తుందా నది, ఏ పక్కన ఒక అశ్వత్ కట్ట సెట్ ఉంది, కట్ట ఉంది, దానిపైన వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని పోతుండే, పోయి ఆడే కూర్చున్నారు, నది దాటిపోయి ఆడే కూర్చున్నారు. మంత్రి వచ్చేస్తున్నారు, చూస్తే దూరం నుంచి చూస్తున్నారు మంత్రి, రాజు ఎట్లా కనబడుతున్నారు, దగ్గర వచ్చి చూస్తే రాజ్యమే రాజనే. ఆయన నమస్కారం చేసి అంటారు, స్వామి ప్రజ నీ జ్ఞాపం చేసుకుంటుంది, మేమే రావాలంటే కోరుతా ఉంది స్వామి, మీ రాండి మీ రాజ్యం మీరు తీసుకోండి. ఆయన అంటారు, లేదు నాకు ఆ రాజ్యం బేకు లేదు అంట. పోయి రాణికే కొడుకులకే భార్య మనకే కొడుకులకి అంతా చెప్పేసినారు మంత్రి, వాళ్ళంతా రూపం కట్టుకొని వచ్చేస్తున్నారు, జనం వేడుకుంటున్నారు, స్వామి నీవు రాజ్యంలో వచ్చే తీరాలా రావాలా అంట, లేదు నేను వచ్చేలేదు అంటున్నారు. మరి జబర్దస్తి చేస్తూ ఉంటే ఆ సూజి కొడుతున్నారు, సూజి తెంపి ఆ నదిలో ఏర్లు పారేస్తున్నారు. ఎట్లు పారేస్తే అదు పారేయరు, ఎక్కడ పోయి బురదలో కూర్చుంటు. మరి ఏమంటారో ఆ సూజి తెచ్చేస్తే నేను వస్తా అంట. కొడుకు ఏమంటారో ఇట్లాగా మీకు 1000 సూజీ ఇస్తా మీరు రాండి అంటారు, లేదు 1000 సూజీ కావాలంటారు. స్వామి భూముల పైన సూజీ పడిపోతే దొరికే కష్టం,
మరి నది ఎట్లా పడింది సూజీ, ఎట్లా దొరుకుతుంది స్వామి? బురదలో పోయి కూర్చుంటుంది. అంటే నేను తెప్పి ఎలా అంటే మీరే తెప్పండి అంట. అప్పుడు ఈయన రాజా తన తవజ ఒక చేపకి ఇస్తారు. ఆ చేప పోయి ఆ బురదలో లోపలికి పోయి ఆ సూజీ పట్టుకొని చేప ఇట్లా కడుగ వచ్చి పక్కకు వచ్చి ఇట్లా ఎగిరి రాజు పైన వచ్చింది. సూజీ పెట్టి మళ్ళీ ఎగిరి నీళ్ళు వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన అంటున్నారు, చూడు నా గురు నాకు ఎట్లా రాజ్యం ఇచ్చినారా? మృతులోకమే కాదు, మూర్లోకంలో ఉండే 84 లక్షల జీవరాశులు ఉండే ప్రాణిలో నా మాట ఉంటుంది. నా గురు నాకు అట్లా రాజ్యమే, ఈ రాజ్యం తీసుకొని ఏం చేసేది, నేను వచ్చలేదు అంట. మరి వాళ్ళు ఎనిమిది వెళ్ళిపోయినారు. ఈయన అట్లా సత్సంగం చేస్తూ జీవోద్ధారం చేస్తూ చాలా మందికి ఉద్ధారం చేస్తున్నారు. ఇబ్రాహిం బాసా సంత్ మహాత్ములు అయిపోయినారు కబీర్ సాహెబ్ గారు స్వర్ణంలో వచ్చి. దాని కొరకు అదే మాట్లాడుతున్నారు, కటకతో ధార అభమనమే తోజ సత సంగమే జాయి. మీ మనసులో విరహం కలగల, విరహం ప్రేమ కట్టం కావాలా. ఈ జన్మములో మనం పరమాత్మలో సేరాలా 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 అంటే భావం ప్రేమ ప్రకటన కావాలి. ప్రేమ లేకపోతే భక్తి అయ్యేదే, ప్రేమ లేక భక్తి. మనం పై పైన ఎన్ని రోజు చేస్తే ప్రయోజనం లేదు, ఆ పరమాత్మకి ఒప్పిక లేదు. ప్రేమ ఉంటేనా అదే రూపమై మనం భక్తి చేస్తే, భక్తి ఎట్లా భక్తి చేస్తేనే దాంట్లో ఫలితాంశం దొరికే దొరుకుతుంది. మనం భక్తి చేసింది ఎప్పుడూ నిష్ఫలం కాదు. అయితే ప్రేమ కలిగిన భక్తి, ప్రేమ నుంచి చేసిన భక్తి, ప్రేమలాక చేసిన భక్తి ప్రయోజనం లేదు. దాని నుంచి అదే మాట అంటున్నారో ఆయన మహాత్ములు అయిపోయినారు. लगालो लगना सतगुरु से मिले फिर शबद लौलाई. మరి స్వామీ జీ మహారాజ్ గారు చెప్తున్నారు, ఎప్పుడు మీలో సత్సంగం ఇంటూ ఇంటూ మీలో ప్రేమ మరి విరహం కలుగుతుంది, అప్పుడు సంత సమాగములు పోండి, సద్గురు శరణములు. విరహము లేకపోతే సంత సమాగములో పోయి ప్రయోజనం లేక అవుతుందా? మన ప్రేమ సంసార రూపమై ఉంటే పరమాత్మలో సేరాలంటే విరహమే లేకపోతే భక్తి సిద్ధం అయ్యలే. మనసు మోసం చేస్తూ ఉంటుంది, దానికే ఎప్పుడు సత్సంగం ఇంటూ ఇంటూ మీలో పరమాత్మలో సేరాలంటే విరహం కలుగుతుంది, ప్రేమ వ్యక్తమవుతుంది, అప్పుడు మీరు సద్గురు శరణములో పోండి. ఇట్లా విరహము కలిగిన శిష్యులు పరమాత్మలో సేరిన గురువులు, వీళ్ళిద్దరూ సేరితేనే కార్యశుద్ధి అయిపోతుంది. గురువు మంచి వాళ్ళు అయితేనే శిష్య లోపల విరామ లేదు, ప్రేమ లేకపోతే రెండు కుదరలే. మరి వీళ్ళకి అనుభవాలు వచ్చలేదు. చూడండి, మన కర్ణాటకలో కైవరం నారాయణ తాత కైవరం చింతామణి దగ్గరే ఉంది. కైవరం ఇప్పుడు ఫేమస్ జాగా అయిపోయింది. ఇక్కడ ఎట్లా ఆశ్రమం అంతా అయింది పెద్దగా, అట్లా అక్కడ ఆశ్రమం అయిపోయింది. భోజనాలు 24 గంటలు నడుస్తూ ఉంటుంది. కైవర నారాయణ తాత ఆయన యోగి. ఆయన ఏం చేస్తుందో, బీదోగు గాజల వ్యాపారం చేస్తుండే భక్తుడు. ఎవరన్నా బీద వాళ్ళు ఆడపిల్లోడు అట్లాంటి వాళ్ళు దొరికితే ఊరికే గాజలు ఇచ్చేసేది. మరి అప్పు తీసుకొని గాజలు తెచ్చి వ్యాపారానికి పోయేది. 4-5 మంది పిల్లోడు, భార్య ఎప్పుడు కొట్లాట, నష్టమే. భక్తుడికి వ్యాపారం చేసే అవుతుంది. నామదేవుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు జబర్దస్తి చేస్తారు, పోయి బట్ట అమ్ముకొని రావాలంటే ఆయన రోజు మోసుకొని ఆయనకి వచ్చేది. ధ్యానం చేసుకొని కూర్చుంటే ఎవరు మరి ఎందుకు కుదిరి ఇచ్చి వచ్చేది. మళ్ళీ రేపు వాళ్ళే ఇంకో వారానికి ఇస్తారు సొంత వేరే సొంతకి వాళ్ళే డబ్బు ఇస్తారో, మీరు ఎందుకు మోసుకొస్తారని తింటున్నారు. ఈయన ఏం చేస్తున్నారు, పోయి అంత రాళ్ళు పడి ఉంటాయి గుట్ట, దానిపైన ఒక్కొక్కటి పారేస్తారు. ఒక్కొక్క రాళ్ళకి ఒక్కొక్కటి చేస్తారు. ఎందుకో ప్రతి ఒక్క జాగాల్లో వాళ్ళకి పాండురంగే కనబడుతున్నారు. ఆ రాళ్ళు చూస్తే దాంట్లో పాండురంగ వాళ్ళకి కప్పేస్తున్నారు, ఒక్కొక్క రాళ్ళకి ఒక్కొక్క గుట్ట.
ఒకనాడు ఇంత మోసుకొని వచ్చినారు, ఇదే సాక్షి అంతా గంటి కట్టుకొని. మరి ఏమంటే అంత ఆమేస్తున్నాం అంటున్నాను, దాని నుంచి వచ్చినారు ఆమేస్తున్నాము. మళ్ళీ డబ్బు వారానికి ఇస్తారు ఉంటా, వారం అయితేనే ఏమయ్యా మరి డబ్బుకే పోలేదా, ఇక్కడ వచ్చున్నావు మరి డబ్బు తీసుకురాలేదా అంట, గంట అంతా ఇచ్చి వచ్చినావు బట్ట గంట, డబ్బు ఎప్పుడు తెస్తావు, ఇక్కడ ఉంది అంటున్నాను. ఆ కట్టింది ఇంత రాయి, ఆ గంట తెచ్చి ఇస్తే అది బంగారంది అయిపోయింది, బంగారంలో మారిపోయింది. ఎందుకో వాళ్ళ భావమే, భావే పెద్దతే దేవ. పరమాత్మ ఎట్లా అవ్వాలంటే మన భావం ఎట్లా కొంటుంది అట్లా. చూడు ఆ రాలే బంగారం, అప్పుడు తన కుటుంబం వాళ్ళకి అంటారు ఎంత కావాలా మీ గంట ఎంత ఉండే అంత తీసుకో, అన్ని తీసుకోవద్దు తీసుకో అంటారు. అట్లా మాది అట్లాగైనా ఒకరోజు గంట మోసుకొని వస్తుంటే వ్యాపారం చేసుకొని తాత నారాయణ తాత గారు అక్కడ ఒక స్వామి వాళ్ళకి వచ్చి ఉన్నారు సెట్ కింద. భక్తుడికి భక్తుడు చూస్తే కొంచెం ప్రేమమే, పోయి నమస్కారం చేస్తారు. ఇద్దరికి చర్చలు జరిగింది, ముందు ఈయన భక్తుడే. అప్పుడు ఈయనకి సమాధానం అయింది, ఈయన అంటారు ఆ సాధుకి స్వామిని ఉపదేశం ఇస్తావా అంట, ఇస్తామన్నా అదే సెట్ కింద ఇచ్చేస్తున్నారు. అప్పుడు నారాయణ తాత గారు అంటున్నారు స్వామి నాకు ఉపదేశం ఇచ్చినావు, నీ మంత్రం నాలో ప్రకటమైంది నాకు ఎట్లా తెలుస్తుంది. అప్పుడు కనకరాలు తెల్లరాయి ఇంత రాలు ఎత్తి ఇచ్చినారు, ఇది నోట్లో పెట్టుకొని జపం చేయి, ఎప్పుడు ఈ రాయి కలసక్రియలు మారిపోతుంది నీ నోరు తీపి అవుతుంది అప్పుడు అనుకో నా మంత్రం ప్రకటమైంది, నీ జపం చేస్తూ కూర్చో. ఆయన ఏం చేస్తున్నారో ఇంకో ఇంటిలో పోతే కొట్లాట, భార్యలో ఎప్పుడు కొట్లాడుతుంది ఆమె, ఎందుకు అయినా ఎప్పుడు నష్టమే. అప్పుడు ఏం చేస్తున్నారో ఆ గంట ఒక సెట్ కింద పెట్టేస్తున్నారు. గురువాక్యమే ప్రమాణం, 4 కిలోమీటర్ల దూరంలో ఎవరు రాక ఉండే స్థానంలో పోయి గవి ఉన్నది, చిన్నగా ఒక నరసింహస్వామి దేవస్థానం ఉంది దాంట్లో పోయి ధ్యానంలోకి వచ్చినాయి. ఆయన అనుకోలే భార్య పిల్లరదేమవుతుందా, సంసారం ఏమవుతుందా, నా భోజనం ఏమవుతుందా, ఏమనుకోలే పోయి కూర్చున్నారు. అంటే నిజమైన పరమాత్మ భక్తి ధ్యానంలో కూర్చున్నప్పుడు పరమాత్మ ఎవరికైనా కానీ ఉపవాస పెట్టాలి. మీకు నమ్మకం లేకపోతే మీరు చూడండి పోయి హిమాలయ గవిలు, ఇప్పుడున్న మహాత్ములు కూర్చున్నారు 4,000 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చినారు యోగులు. వాళ్ళ ప్రాణాయామం చేసే నుంచి వాళ్ళ ఆయుస్సు ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఎవరు భోజనాలు పెడుతున్నారు, పరమాత్ముడే. 84 లక్షల జీవరాశికి ఇచ్చే వాళ్ళు పరమాత్ముడు కానీ మనం కాదు. దానికి ములుగు దాసుడు అంటారు, అజిగర కరైన చాకరి పంచి కరైన కామ్ దాసులు కయోకహే సబ్కో దాతారాం. అజిగర్ అంటే పెద్ద ఫామ్ ఉంటుంది, నడసేకి సాధ కాదు, ఈ మన రూమికి ఇంత ఇంకో లావు దప్పముగా ఉంటుంది. 70-80 అడుగులు 100 అడుగులు జంప్ ఉంటుంది, ఒక జాగాలో పడి ఉంటుంది, దాన్ని నడిసేకి సాధ కాదు వయసులో. అట్లా పెద్ద శరీరానికైనా పరమాత్మ ఆరోపిస్తారు కూర్చుని జాగాలో. పంచీకరైన కామ్ పక్షిలో పద్దున ఆకుల నుంచి లేస్తుంది, ఎక్కడ పోతే మనకి ఆహారం దొరుకుతుంది దానికి తెలీదు. అంటే ఎక్కడన్నా పోని సాయంత్రం వరకే అన్ని కడుపు నింపి పరమాత్మ పని పెడతారు ఆయన ఎంత దయాలు. అందరికి ఇచ్చేవాళ్ళు ఆయన కానీ మనము కాదు. ఆయన 84 లక్షల జీవులు తన భక్తుడికి ఉపవాస పెడతారా, ఎప్పుడు వీలే. చూడండి పశువులు పిల్లలు చూస్తున్నారు, పశువులు తోడుకుపోయే పిల్లలు చూస్తున్నారు. ఎవరు తాత గారు ధ్యానంలోకి వచ్చున్నారు, వాళ్ళు తీసుకుపోయేది పిల్లలు ఒక చెంబు పాలు ముంత పాలు అక్కడ పెట్టి వచ్చేది, ఒక రాజధాని పేరు పెట్టి వచ్చేసేది. ఈయన తాతగారు లేస్తాన పాలు తాగేది, ఆ ముంత బయట పెట్టేది ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు చేతన పైకి వచ్చేసి జ్ఞాన చచ్చు తెరిసింది, యోగ చక్రంలో వచ్చేసింది సహస్రార్థల కమల. యోగ చక్రంలో జ్ఞాన చచ్చు తెరిసింది, ఆత్మదర్శనం
గురు దర్శనం జ్యో నాదం అన్ని ప్రకటన అయిపోయింది. ఆయన మహాత్ముడు అయిపోయిందా? కళజ్ఞాన్ రాస్తున్నారు, బ్రహ్మయ్య గారు ఎట్లాగా రాస్తున్నారా, నారాయణ తాత గారు సేమ్ రాస్తున్నారు. ఈరోజు వాళ్ళ ఆశ్రమం అంటే పెద్ద ఆశ్రమం అంటే 3వ సంవత్సరం మహాత్ములు అయిపోయినారు. ఎట్లా లోపల పోయి దానికే మహాత్ములు ఏమంటారు, అన్ని వస్తువులు పరమాత్మ మీ కోరిక మీ లోపలే పెట్టి పంపించినారు. అదే మనకి సద్గురువులు ప్రవహిస్తారు, మీరు లోపలికి వచ్చేస్తే మీ జ్ఞాన చచ్చు తెరేస్తే మీకు దొరుకుతుంది. ఈ కంటు నుంచి అది కనపడేది కాదు, ఇది నాశవాన్ వస్తు చూసే కన్ను, నిజం చూసే కన్ను ఇక్కడ ఉంది జ్ఞాన చచ్చు. దానికి 3వ కన్ను అంటారు, జ్ఞాన చచ్చు అంటారు, శివనేత్రం అంటారు, దశవా ద్వారం అంటారు. అది తెరస్తేనే మనకి లోపల ఉండే వస్తువులు కనపడుతుంది, మన సంశయాలంతా వెళ్ళిపోతుంది. 33 కోటి దేవీదేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరం అందరూ మనలో ఉన్నారు. మన జ్ఞాన చచ్చు తెరస్తేనే మనకి కనపడతారు ఆ కంటు నుంచి మహత్తులు అయిపోయినా. అలాగా మనలో విరహం లేకపోతే ప్రేమ లేకపోతే మరి మనము ముందుకు పోయేకి సాధ్యమే లేదు, దానికి విరహము కలిగి ఉండాలి. దాని కొరకు ఎద మాట అంటున్నారు, ఎప్పుడు విరహం మీలో ప్రకటమవుతుంది సత్సంగంలో ఇంటూ అప్పుడు సద్గురు శరణములు పోండి. సద్గురు మీకు ఏం త్రోవాయిస్తారా, వాళ్ళ చరణంలో ప్రేమ పెట్టుకొని మీరు సాధనములు కూర్చోండి. మహాత్మలే మీకు పగలంతా కూర్చోండి వాళ్ళనే, మీరు సంసార పని చేసుకోండి. అయితేనా 2.5 గంట 2 గంట సుమరణ, 1/2 గంట భజన అంటారు. మీరు కూర్చోండి 24 గంటలు 2.5 గంట ఎక్కువ కాదు. మనం కూర్చుంటే మన కార్యసిద్ధి అయిపోతుంది, మన చేతన అంతర్ముఖం అవుతుంది, మన జ్ఞాన చచ్చు తెరుస్తుంది, మన గురువు మనకి లోపల దొరికిపోతారు, మన సంశయాలంతా వెళ్ళిపోతుంది. స్వామిజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇలాగా మీరు గురు చంద్రంలో ప్రేమ పెట్టుకొని సాధనం చేసి అంతరంలో వచ్చేస్తే మీ జ్ఞాన చచ్చు మీకు తెరిస్తే చుటేగా జన్మ ఔర్ మరణ అమర పద జాయతూపాయి, జన్మ మరణాలు దూరం అయిపోతుంది, నాదం ప్రకటన అయిపోతుంది. ఆ నాదం ఎక్కడ నుంచి వచ్చింది, సత్లో సత్కండం నుంచి వచ్చి ఇక్కడే స్టాప్ అయింది, అది సిద్ధం తీసుకుపోతుంది. సాధనం చేసి ఈ 9 ద్వారాలు 6 చక్రాలు దాటి 7వ చక్రములు వచ్చే వరకే మన అందరు డ్యూటీ. అక్కడ వచ్చేస్తే అక్కడ గురు ప్రకటన అయిపోతారు, అక్కడ నుంచి గురు డ్యూటీ, మీ డ్యూటీ సమాప్తం. ఈ స్కూల్లో పోయే వరకే పిల్లోడి డ్యూటీ, ఈ స్కూల్లో పోయి కూర్చుంటే పిల్లోడి డ్యూటీ సమాప్త, టీచర్ డ్యూటీ. చదువు చెప్పాలా లేకుండా చెప్పుకోకుండా ఉండాలి, పిల్లోడి దేవ తప్పలేదు స్కూల్లో పోయి కూర్చుంటే. అట్లాగే స్కూల్ ఇక్కడ ఉంది 10వ ద్వారంలో మన స్కూల్. మనం 2.5 గంట రోజు సాధనంలో కూర్చొని ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చేవరకు మన అందరం డ్యూటీ. ఇక్కడ ఉంది స్కూల్, అక్కడ ఆ నామ శబ్దరూపమైన ఆ స్టీమర్ నిలబడింది, దాంట్లో పోయి కూర్చునేది మన డ్యూటీ. మరి అది ఎక్కడి నుంచి వచ్చింది, సీదా తీసుకుపోతుంది. అది సత్లోక్ నుంచి వచ్చి ఇక్కడ స్టాప్ అయింది, ఆ పరమాత్మ ద్వారం దర్బార్ నుంచి వచ్చి ఇక్కడ నిలబడింది, సీదా తీసుకుపోతాం. ఆడవరకు పోయేది మనందరూ డ్యూటీ. దాని వరకు అదే అంటున్నారో, తన నిజవా నిజమైన ఇల్లు వాకలు ఊరు దొరకపోతుంది, మన తండ్రి పరమాత్మ దర్శనం మనకి దొరకపోతుంది, మనం ధన్యుడు అయిపోతాం. ఎవరిన మహాత్ములు ఆ స్టేజంలో పోయినారో వాళ్ళ పరమాత్మ దర్శనం చేసుకున్నారు, వాళ్ళ దర్శనం అయ్యలేదంటలేదు, అవుతుంది. మన ఆత్మ నాదరూపమే, పరమాత్మ నాదరూపమే, ఆయన ప్రకాశ రూపమే, మన ఆత్మ ప్రకాశ రూపమే. అంటే ఆ పరమాత్మ మనకి తన గురు రూపంలో దర్శనమిస్తారు, నమ్మక కోరికే. ఆయనది యావ రూపమే లేదు, పరమాత్మది యావ రూపం లేదు. దానికి ఏమంటారో, అలక్ అగమ్ అనామి,
ఆయనకి సూసైక సాధ్యమే లేదు, అగమ్య అనామి ఆయనకి ఆ పేరే లేదు. మనము ప్రేమ నుంచి యావ పేరే నుంచి పిలిస్తే ఆయన మాట్లాడేవాళ్ళు. ఆయనకి ప్రేమ అవసరం, ప్రేమ కావాలా, ఆయనకి యావ పేరే లేదు. దానికే గురు గ్రంథ సాహిబ్లో గురు అర్జున్ దేవుడు పరమాత్మకి 1300 పేరే పెట్టేసినారు, ఆయనకి యావ పేరే లేదు. మనం యావ పేరే నుంచి పిలిస్తే ఆయన మాట్లాడుతుంది. ప్రేమ ఉంటే భక్తి ఉంటే ఎందుకు ఆయన పేరే లేకుండా వాళ్ళు రూపమే లేకుండా రూపంలో దర్శనం ఇస్తారు. యా రూపంలో? మీ గురు రూపంలో. లోపల పరమాత్మ మీ గురు రూపంలో మీకు దర్శనం ఇస్తారు. అంటే ఆయన ఎట్లాగా ఉంటుంది, ఆయనకు ఒక ఎంటికలు ఎంటికలు, కోటి సూర్య కోటి చంద్ర ఒకే సమయంలో ప్రకటన అయితే ఎంత వెళ్తారు అవుతుందా, అంత ఆయనకి ఎంటికలు ఎంటికలు ఉంటుంది వెళ్తా. అయితేనే మీ గురు రూపంలో మీకు దర్శనం ఇస్తారు. పరమాత్మ దర్శనం అవుతుంది, లేదంటే లేదు అవుతుంది. ఎట్లాగా? ఆ శబ్ద రూపంలో పోవాలా, నాద రూపంగా పోవాలి. నాదం ప్రకటన అయ్యే వరకు చేసే వరకే మనందరూ డ్యూటీ. నాదం ప్రకటన అయింది మన కార్యసిద్ధి అయిపోయి అదే తోడుకుపోతుంది. జగ జీవ సబ ఘేర భర్మాయి నహి కోయి మోత సే డరేతా ఖోప జమ కా నహి లాయి. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఇంకో ఈ జీవికి కాలపులు సెట్లాక మోసములో చేసేస్తున్నారు, మోసం పెట్లో పెట్టేస్తున్నారు. చూడండి, ఫస్ట్ ఈ ఆత్మ పరమాత్మ రూపమే, ఆయన తపస్య చేసి అడుకొని వచ్చి శరీర రూపమైన బోన్లో వేసేస్తున్నారు. పంచతత్వాలు శరీరం తయారు చేసి దీంట్లో వేసేస్తున్నారు. జీవం దీంట్లో వచ్చినకే దీనిపైన ఒక మోహం కలిగింది. దీనికి నా శరీరం అంట, పగల రాత్రి దీని చింత చేసే పని వచ్చే. మరి దీనిలో వచ్చినకే ఇంకో మా వాళ్ళు ఏం చేస్తారంటే రెండోది పెళ్లి ఆడి చూసి అంట ఎక్కడనే గంట వేసేస్తారు, పెళ్లి చేసేస్తారు. ఇంకో ఆమె ఇంటికి వస్తాను, ఇంకో ఆమె చింత చేసే పని వచ్చే. ఒకటే శరీర చింతనం, రెండోది భార్య చింతనం, ఇంకో లెక్క రెండు మోహం. ఇంకో రెండు అయితే ఇంకో మూడు దాస్ కలుపుతుంది. చూడండి సంతానం అంట కొడుకులు. సంవత్సరాలు లేట్ అయితే యావ స్వామి వాళ్ళు కానీ యావ డాక్టర్ గెలిచలే. సంతానం సంతానం అయితే దానిపైన ఒక మోహం కలుగుతుంది, నా వాళ్ళంట. దానికి స్కూల్కి పంపించాలా, బట్ట కావాలా, స్కూల్ ఖర్చు కావాలా, మరి ఏమేమంటా చాలా. పగలరాత్రి వాళ్ళు చింతనం, ఇప్పుడు మూడు చింతనం అయిపోయి మూడు వేడిలు. ఫస్ట్ శరీరం, దీంట్లో వచ్చినకి దీని చింతనం, రెండోది భార్య, మూడోది కొడుకులు, నాలుగోదు మనముడు అంటే. ముసలుడికి వయసు అయిపోయి ఉంటుంది. ఇంకో వయసు అయింది ఎక్కడైనా పరమాత్మ నామస్మరణ ధ్యానం చేసుకొని సంసారం నుంచి మనసు కడిగాయి పెట్టుకొని ధ్యానం చేస్తామంటే లేదు మనముడు. పగల రాత్రి వాళ్ళ రూపమై ఉంటుంది. మరి దా అదొక వేడింది. ఇంకో ఐదోది అందరే ఇది మన ఇల్లు వాకలు, దాంతో ఒక మొహం అయింది దానిపైన నా ఇల్లు నా మాడికి అంట, అదొక అహంకారం పెరుగుతుంది. ఇంకో ఆరోదో ధన సంపత్తులు, అది బ్యాంకులో ఉన్నాయి ఎవరికి ఇచ్చిన లేదు దాని చింతను, ఇది ఎవడవేడిలు. ఇట్లా ఇంకో ఎనిమిదో అంటే జాతి కుల మతాలు, మేము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, అది జాతి కుల మతాలు అదుకు వేడింది. ఇవన్నీ మనపై ఈ ఆత్మ పైన వచ్చి పడింది. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటామంటే ఎట్లాగా సాధ్యమవుతుంది? మన మోహమే 10-8 రూపం అయిపోయింది. మరి అవయంత రూపం అదే నడసెక్సర్ అయిపోయింది, ధ్యానం జరుగుదు. దాని నుంచి ఆ కాల పురుషు ఈ జీవికి చాలా విచిత్రంగా మోసం చేసేస్తున్నారు. ఈ లోకంలో వేసి కట్టేస్తున్నారు. ఇంకో నామస్మరణ ధ్యానం చేయాలంటే కష్టంగా అయిపోయింది. దాని కొరకే మహాత్ములు జాగ్రత్త చేస్తున్నారు.
మనం సంసారంలో ఉండాల్సింది, ఏదో మన డ్యూటీ ఉన్నది. మా ఆత్మలు ఏమి ఎప్పటికీ చెప్పాలి, మీరు రెస్పెక్ట్ పండి అంట. వాళ్ళు ఏమంటారు, మీరు సంసారంలో ఉండండి, మీ డ్యూటీ చేసుకోండి, మీకు రెండు సంబంధాలు ఉంది, ఎవరికి ఎన్ని జన్మంలో ఇచ్చేది ఉంటుంది, ఎవరు తీసుకున్నది ఉంటుంది, చేసుకోండి. అయితే దీని రూపమై చేసుకోవద్దు, నామరూపమై చేసుకోండి, గురు రూపమై చేసుకోండి. ఎప్పటి నుంచి మీరు గురు సన్నిధానంలో పోతారు, గురు వాళ్ళై సంసారం చేయండి. సంసారం వాళ్ళై సంసారం చేయద్దు, మోసమైతో జహా ఆశ తహా వాస. ఎక్కడ మన ప్రేమ ఉంటుంది మరి మరి అక్కడ సత్య పుట్టలు రావాల్సింది. మన ప్రేమ మన మోహమే మనకి లోకానికి తొలగి వస్తుంది. దానికి మహాత్ములు అంటారు అదే ప్రేమ. సద్గురు చరణములో పరమాత్మ నామములో పెట్టుకొని మనం సంసారం చేయాలి. సహజములో భవసాగరం దాటిపోతున్నాయి. మనసు నామరూపమై ఉంటే సహజములో అన్నం తినప్పుడు నామస్మరణ, త్రోవ నడిసేపుడు నామస్మరణ, నాగప్పుడు నామస్మరణ, పనికి పోయేప్పుడు నామస్మరణ, సహజములో మనకు కార్యసిద్ధి అయిపోయాయి. కూర్చొని చేయాలంటే నేమి లేదు, సహజములో ముక్తి దొరికిపోతుంది. మహాత్ములు అదే మాట అంటుంటారు, మీరు సంసారం చేయండి అంటే సంసార రూపమై సంసారం చేస్తున్నారా, మోసమైతారే. దానికి సత్య పుట్టలో మరి రావాల్సింది. మీరు నామరూపమై సంసారం చేయండి, ఎందుకంటే ఇది ఏం శాశ్వతం లేదు. దీనికి మనకి సంబంధాలు నాలుగే దినాలు. మన తాత పరతాత వాళ్ళు ఎట్లా గడిచిపెట్టిపోయినారో మనం ఒకరోజు విడిచిపెట్టిపోయేవాళ్ళే. దాని కొరకే దీంట్లో ఉండాలా, అన్ని పని పాటు చేయాలా, నామరూపమై చేయాలా, గురు రూపమై చేయాలి. పడే సబు మోహకే పాసీ లోభనే స్వామిజీ మహారాజ్ గారు అంటున్నారు. మీకు చూడండి, ఎక్కడ మోహం ఉంటుంది అక్కడ లోభం ఉంటుంది. ఈ జీవి మోహం అది లోభములో అదే రూపమై బాధపడుతూ ఉంటారు. లోభం కావాలా 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 కావాలంట. లక్ష దొరికితే 10 లక్షది ఆశపడుతుంది, 10 లక్షలు దొరికితే 1 కోటిది ఆశపడుతుంది. ఇది ఎప్పుడు తృప్తి అయ్యేది, ఎంతనే దొరకని ఆశ తృష్ణ రూపమైన అగ్గి అంత ఎక్కువ అవుతుంది. ఏం దొరికిన శాంతి దొరకదు. ధనములో శాంతి లేదు, పెద్ద స్థానంలో శాంతి లేదు, రాజ్యంలో శాంతి లేదు. మార్పులు అంటారు, శాంతి ఎక్కడ ఉందా, నామములో ఉంది. పరమాత్మ నామములో ఉంది. నామం ప్రకటమైతే, నాదం ప్రకటమైతే ఇవన్నీ వెళ్ళిపోతుంది. కామ్ క్రోధ్ లోభ అహంకారం వీళ్ళంతా చిన్న చిన్న పిల్లల రూపంలో మీలో ప్రకటన అయిపోతారు. మీ హుకుం తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ ప్రభావం మీపైన ఉండాలి, మీ ప్రభావం వాళ్ళపైన ఉంటుంది. అయితేనా నామం ప్రకటన అయ్యేవరకే ఇది మోసం చేస్తూ ఉంటుంది. దాని నుంచి లోభంలో జీవి బాధపడుతూ ఉంటుంది. చూడండి, శాంతి లేదు. దాని వరకు అంత మనకి శాంతి దొరకదు ఎట్లా, గురువుకే సంగనే ధాయి. మనం గురు చరణంలో ప్రేమ ప్రకటం కాలే, గురు రూపం కాలే. చూడండి, మేము ఎప్పుడూ కానీ చెప్తుంటాం, ఆ జైల్ సింగ్ మహారాజ్ గారు ఏం చేస్తున్నారు, ఆయన మిలిటరీ రిటైర్ అయితేనే ఆయనకి ఎవడే 8 లక్షల రూపాయలు దొరికింది. దాంట్లో ఆశ్రమం కొన్నారు, 4 ఎకరా భూమి, 2 మాడికి బిల్డింగ్స్, మళ్ళీ అన్ని పశువులు అన్ని పెట్టుకొని ఆయన 2 సప్త మార్గం అంటే ప్రాణాయామ సాధన చేస్తూ మందికి సత్సంగం చెప్తున్నారు. కృపాల్ సింగ్ మహారాజ్ దొరికిపోయినారు, ఉపదేశం ఇచ్చినారు, సుత శబ్దాభ్యాస. మరి రెండొందూరు మహారాజ్ గారు ఆశ్రమంలో వస్తేనే ఈయన మహారాజ్ గారు పొలంలో పనిచేసి వచ్చి సెట్ కింద కూర్చున్నారు. పగడిన ఎందుకు రాజస్థానంలో మనకింత డబుల్ వేడి హెండ ఎక్కువంది. అది పేటను పక్కకు తీసి చెప్పలు పెట్టి చిన్న కుర్చీ పైన వచ్చి కూర్చున్నారు సెట్ కింద పనిచేసి పొలములు. మహారాజ్ గారు కారు వచ్చేసింది. వస్తానేమంటారు, అజయ్ నీకు ఈ ఆశ్రమం వద్దు అంటారు. ఫస్ట్ వస్తానే తన ఆయుస్సులో
సంపాదన చేసి డబ్బు దాంట్లో పెట్టినారు. మహారాజు ఏమంటారు, నీకు ఏ ఆశ్రమం వద్దు, నీ పిఎస్లో ధ్యానంలో కూర్చొని అలాంటి వేరే జాగాలు. మహారాజు గారు అత్త నమస్కారం చేస్తున్నారు పాదములు, కారులో దిగుతానే మాట్లాడుతున్నాను. మహారాజు నమస్కారం చేస్తున్నారు, పేట తీసుకోలేకపోతే అదు ఎందుకు అంటున్నారు. పేట చెప్పులేలాగా అట్లా వెళ్ళిపోయినారు చూడండి. తను ఇంత ఆయుష్ నిండా సంపాదన చేసిన వస్తువులు ధనం అంతా ఎడిసిపెట్టి వెళ్ళిపోయినారు. పోయి పదహారు పిఎస్లో వేరే వాళ్ళ జాగాలు అండర్ గ్రౌండ్ చేసుకొని లోపలికి వచ్చిన్నారు. ఆయన ఏమన్నారో, నీకు ఢిల్లీ నా దర్శనానికి వరకు ఢిల్లీ వచ్చే పని లేదు, నేనే వచ్చి నీకు దర్శనం ఇచ్చిపోతా. నీ ధ్యానంలో కూర్చు, అండర్ గ్రౌండ్ చేసుకొని ధ్యానంలోకి వచ్చినాయి. మరి ఆ ఆశ్రమం విడిచిపెట్టి వచ్చినారో, మరి దాంట్లో పోలే వాళ్ళ సంబంధికి వచ్చి దానిపైన ఆక్రమణ చేసుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. ఈ మహారాజు మాత్రం పోలే, వేరే జాగాలు వచ్చి కూర్చున్నారు. మరి ఆయన మహాత్ములు అయిపోయినారు, గురుముఖ అయిపోయినారు. మరి గురువు వాళ్ళకి ఏం తక్కువ పెట్టలే చూడండి, ఎక్కడెక్కడ పోయి వచ్చినారు ఫారెన్ విరన్ అంతా. దాని కొరకే మనం గురు చండంలో ప్రేమ ప్రకటం కాదు, ఎప్పుడు ఈ సంసార చింతనములు ఎట్లా అమూల్యమైన సమయం నష్టం చేసుకొని అంత సమయంలో పశ్చాత్తాపమే. ఎందుకు, ఈ సంసార వస్తువులు ఈరోజు ఉండేది రేపు ఉండేకి లేదు, రేపు ఉండేది మర్నాడు ఉండేకి లేదు. దానిపైన ఆశ పెట్టుకొని మనం బాధపడాలి. అదే ఆశ నా పైన గురుచండంలో ఉంటే బాధమే లేదు, ముక్తం అయిపోతుంది. కామయరే క్రోధే బిచ్ బిచ్ జీవ సే పడజ కవాయి గురు బినా అదే. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, ఈ కాళ్ళు పురుషున్నారు, ఈ ఆత్మ కొంచెం శరీర రూపమైన బోన్లేసి ఐదు మంది కావులు గారు పెట్టేస్తున్నారు. కామ క్రోధ్ లో మో అహంకారం వాళ్ళకి డ్యూటీ చేస్తున్నారు. ఇది ఆత్మ ఎట్లని కానీ మన కంపౌండ్ నుంచి కడగకపోకూడదు. వీళ్ళేం చేస్తారు, యావదొప్పు ప్రబలమై మన ఆయుస్సు సమయం అట్లాక మోసం చేస్తుంది. చూడండి, మన టైం కలిసిపోతూ ఉంటుంది, మనకే ఆ గ్యాప్నే రాదు. మనం ఎవరు, ఏం చేయాల్సింది, ఏం చేస్తున్నాము, మరి ఎట్లాక ఆత్మ ముక్త అవుతుంది విచారమే లేదు. ఇదే మన కర్మాలు ధర్మాలు అనుకొని ఏదో రూపం అయిపోయినాం. మహాత్ములు ఏమంటారు, ఈ కర్మాలు ధర్మాలు అయితే మనం 84 లక్షల జీవరాశులపై బాధ ఎందుకు పడుతున్నాం. ఇది మన కర్మాల ధర్మాలు కాదు, మన కర్మాల ధర్మాలు ఏముంది, తన ఆత్మ ఉద్ధారం చేసే కర్మాలు మన నిజమైన కర్మ. అదే మన ధర్మం. గురు చరణములో గురు రూపం అయ్యేది, నామరూపం అయ్యేది, తన ఊరికి తాను పోయి చేరుకునేది. మహాత్ములు ఏమంటారు, ఈ కాలు మరి మాయాలోకములు, మృతులోకములు, ఇంతవరకు ఎవరికి సుఖ మరియు శాంతి దొరకలేదు, ఎప్పుడు దొరకలే. వాళ్ళు రాజా కానీ అడకం తినేవాళ్ళు కానీ మనము అనుకోవచ్చు, వాళ్ళ రాజమహారాజులు బంగారు సింహాసనం పైన కూర్చొని ఉంటారు, ఖజానా నిండు ఉంటుంది, వాళ్ళ సంతోషంలో ఆనందంలో ఉంటారంట. వాళ్ళకి అడిగి చూస్తే తెలుస్తుంది ఎవరి శరీరంలో వచ్చినారంటే, వాళ్ళు సుఖ మరియు శాంతిలో ఉండేకి సాధ్యమే లేదు. పాప పుణ్యం నుంచి మానవ శరీరం దొరికేది, ఉత్త పుణ్యమే చేసింటే స్వర్గంలో ఉంటుంది, ఉత్త పాపమే చేసింటే నరకంలో పడి ఉంటుంది. పాప పుణ్యం నుంచి మానవ శరీరం దొరికేది. మనం చేసిన పాప పుణ్యం కర్మాలు చక్రాలు నడుస్తూ ఉంటుంది, సుఖ దుఃఖాలు మన జీవనంలో వచ్చే వస్తూ ఉంటుంది, వద్దంటే విడిసలే. దానికి ఇవన్నీ కర్మాల నుంచి కొన్ని కర్మాలు తీసిపెట్టి ప్రారంభ కర్మాలుగా తయారు చేసి దానిపైన ఈ మానవ శరీరం మనకి ఇస్తానే. ప్రారంభ కర్మాలపైన ఆధారపడి ఉంటుంది. అది ముందే రాసే పంపిస్తారు, యావ సమయంలో మనకి ఏమేమి దొరకాలా, ఏమేమి కష్టాలు నష్టాలు రావాలా, అంతా ముందే రాసి పంపిస్తారు. వద్దంటే విడిసలే, వస్తూ ఉంటుంది, జరిగే జరుగుతూ ఉంటుంది. మనం వద్దనుకుంటే జరిగి జరుగుతుంది, అది రాకుంటుంది. మరి ఇప్పుడు కొన్ని చేసే కొరకే మనం స్వతంత్రంగా ఉంటాం. ప్రారంభ కర్మలపైన శరీరం ఆధారపడి ఉన్నది, చేసేకే మనం స్వతంత్రంగా ఉన్నాం.
మంచి కర్మలు చేసి స్వర్గ వైకుంఠ కైలాసములను పోవచ్చు, సద్గురు భక్తి చేసుకొని సత్లోకములను పోయి చేరొచ్చు, మరి చెడ్డ కర్మలు చేసుకొని నరకములో పోయి బాధపడవచ్చు. మన మన భాగ్య భాగ్యముకే భాగ్యము దీన్ని చేసే కొరకే మనమా ఒక ఉదాహరణ ఉన్నాం. ఇంకో పరమాత్మ ఏం చేసాలి, మనం ఏం కర్మాలు చేస్తాం దాని ప్రకారం ముందు శరీరంలో వాళ్ళు మనకి పంపిస్తారు. మనం చేసిన కర్మమే దానికే మనమ నిర్మాణకర్తలు. మనం మంచిది చేసినా మంచి వాళ్ళు కావచ్చు. చూడండి, ఒక మానవ శరీరం చేసిన కర్మలు 84 లక్షల జీవరాశుల ఋణం తీరుస్తారు, ఆత్మకి బాధ పెడుతుంది. ఒక ఆత్మ మానవ శరీరంలో పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసింది. ఒక ఉదాహరణ, మానవ శరీరంలో పుణ్యం ఎక్కువ పాపం తక్కువ చేసింది, అట్లా ఆత్మ కుక్క శరీరంలో పోని పుణ్యం ఎక్కువ పాపం తక్కువ ఉందంటే దానికి సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ ఉండాలి. ఒక మానవ శరీరం చేసిన కర్మలు అక్కడనే సహాయం చేస్తుంది దాన్ని. చూడండి, ఒక కుక్క బంగ్లాలో ఉంటుంది, బెడ్లో పడుకుంటుంది, కార్లో పారాడుతుంది, రోడ్డుతో దానికి స్నానం, సోప్, పౌడర్స్, అదో బంగ్లాలో ఉంటుంది, అదో కుక్కనే. ఇంకో కుక్క మన ఊర్లో సందు సందు పారాడుతుంది, ఎంత ఎవరు రోటి చేసలే, కట్టి తీసుకొని లేకుంటే రాలు తీసుకొని కొడతాను ఇంటి ముందు వస్తే దాని ప్రారంభం చూడండి, అది కుక్క. ఎందుకో మానవ శరీరంలో ఆయన చెడకపోతారు. మానవ శరీరంలో చేసిన కర్మాలకే బహుమానం 84 లక్షల జీవరాశులు. ఒక సెట్ అయిపోతేనే నీళ్ళు పక్కకి ఆనందంలో ఉంటుంది, వాళ్ళు పుణ్యం ఎక్కువ పాపం ఎక్కువ చేసింది, వాళ్ళకి సుఖం మరియు శాంతి ఎక్కువగా ఉంటుంది. అట్లా జాగాలు పుట్టిస్తారు ప్రకృతి మాయ. మరొక మానవ శరీరంలో చెడుకున్నారంటే ఎక్కడైనా పోని, అదే చూడండి, కొండ పైన గుట్ట పైన అట్లా సెట్ పడుతుంది, దానికి నీళ్ళు లేక ఎండకే గాలికే బాధపడుతుంది. అదే కర్మాలు, అది వేరే 84 లక్షల జీవరాశములు చేసిన కర్మాలకే లెక్క లేదు, మానవ శరీరంలో చేసిన కర్మాలకి లెక్క ఉంటుంది. దీంట్లో చేసిన కర్మాలు 84 లక్షల జీవరాశులు యావ శరీరంలో పోని దాని ప్రకారమే ఆయనకి దొరుకుతుంది. దాని కొరకే ఇది నరనారాయణ శరీరం ఉంది, నర నుంచి నారాయణ సమయం. కబీర్ సాహిబ్ గారు అన్నారు, పశు కాహోత పని నరకా కచోన హోయే నర కర్ణి కరెంతో నరిస్తే నారాయణ. ఒక నరుడు కర్ణి సాధనం చేసుకుంటే నరుడే నారాయణ అయిపోతా. చూడండి, సాయిబాబా గారు ధ్యానం చేసి నీకే 7వ చక్రంలో చైతన్యం పోయినకే మహాత్ములు అయిపోయినా నరుడే అయిపోతారు. ఆయన అందరికీ ఇచ్చేవాళ్ళు కానీ అడుకునేవాళ్ళు కాదు. దానికే ఇప్పుడు ఎందుకు మనం రొట్టి మళ్ళా బట్టదు చింత చేసుకుంటున్నామో తన రూపము తాను మరిచినికి, తనకే శరీరం అనుకోని. మహాత్ములు అంటారు, మీరు ఆత్మలు, మీరు శరీరాలు కాదు, ఇది బడగిల్లు అయితే నమ్మకరాదు. మహాత్ములు ఏమంటారు, 2.5 గంట మీరు సాధనంలో కూర్చోండి, మీలో మీరు రండి, మీరు 7వ చక్రంలో వచ్చేస్తే మీ జ్ఞాన చచ్చు తెరుస్తుంది, ఆత్మ దర్శనం గురు దర్శనం అన్నీ అయిపోతుంది, మీ సమస్యలు వెళ్ళిపోతుంది, అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఆత్మ, నేను శరీరమే కాదు, ఇది బడిగిల్లే. దీనిపైన ఉండే విమోహాలు వెళ్ళిపోతుంది, నామములో పరమాత్మలో వచ్చేస్తుంది. దాని గురికి మహాత్ములు అంటారు, కాలపురుషు చాలా విచిత్రంగా ఈ లోకంలో మనకి మోసం చేసేస్తున్నారు. దానికి మహాత్ములు వచ్చి జాగ్రత్త చేస్తూ ఉంటారు, మీరు సంసారం చేయండి, సంసారంలో ఉండే మీ రెండు సంబంధాలు ఉంది చేసుకోండి, అయితే సంసార రూపమై సంసారం చేయొద్దు, నామరూపమై చేసుకోండి, గురు రూపమై చేసుకోండి, సహజంలో ముక్తి దొరికిపోతుంది. జై కుటుంబ పరివారే बिना धन पास नहीं आए, कहाँ लगे कहाँ इसे मन को, उन्हें से मास नुचवाए. మరి స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, కుటుంబ పరివారం మతలవక బినా ధన పాసనే ఆయి. ఈ కుటుంబ పరివారంలో ఉండేవాళ్ళు
ఎవరికి మనవాలనుకున్నాను, మనవాళ్ళు కాదు. ఇవన్నీ రెండు సంబంధాలు, ఎనికి జన్మాలు. ఎవరు ఎవరి నుంచి తీసుకున్నది ఉంటుంది, ఎవరు ఎవరి నుంచి ఇచ్చేది ఉంటుంది, ఎవరికి ఇచ్చేది ఉంటుంది. వాళ్ళే కుటుంబ పరివార రూపంలో వచ్చేస్తారు. ఎవరు రోజు ఇచ్చేది తీసుకున్న రెండు సంబంధాలు ఎక్కడైతే జత డిస్ట్రెక్ట్ పోతావు అంటారు. వాళ్ళు చెప్పిన పోయారు. ఈ జీవుడు ఒక మోహవశాత్మే బాధపడతారు. మావాళ్ళు పాయా, మావాళ్ళు పాయా, మావాళ్ళంటే ఎందుకు పోతారు? వచ్చే రోజు మన జత ఎవరాలే, మనం పోయే రోజు మన సంగడ ఎవరు వచ్చేవాళ్ళు లేరు, మన వాళ్ళు ఎట్లాగ అంటే రెండు సంబంధాలు. దాని కొరకే స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, వీళ్ళు స్వార్థ నుంచి ప్రేమ చేసేవాళ్ళు. ఎంత దగ్గర ధనం ఉంటుంది, బలం ఉంటుంది, పెద్ద స్థానం ఉంటుంది, అందరు మన వాళ్ళు అవుతారా? ఈ మూడు లేకపోతే ఎవరు మన వాళ్ళు అయ్యేది? స్వార్థమైన ఉంది ప్రేమ. ఈ లోకద వ్యవహారం ప్రేమ. వీళ్ళు స్వార్థ లేక వీళ్ళు ప్రేమ చేసుకునే వాళ్ళు కాదు. ఒక సద్గురువు నిస్వార్థ ప్రేమ చేసేవాళ్ళు. మీకు ఒక వయసు ఆశ పెట్టుకోక నామదానం ఇస్తారు, మీ కర్మాలు మోసుకుంటారు, మీ జవాబారి తీసుకుంటారు. లాస్ట్ ప్రాణం పోయే సమయంలో ఆయన వస్తారు, యమదూతరాన్ని ఇచ్చేలే. ఎవరు? సద్గురువు. ఎవరు వస్తారు? కుటుంబ పరివారం వాళ్ళు. బయట ఏడుస్తారు, కూర్చుంటారు వీళ్ళంతా. ఎందుకు ఏడుస్తారో? తన తన స్వార్థాన్ని గెలుస్తుంటారు. నాది ఏం పాడ, నాది ఏం గతి, నాకేం చేసిపోయినావు అంటారు. ఈయన పోయినారంటే ఈయన కొరకు ఎడతావాళ్ళు లేరు. మార్పులు అంటారు చూడండి, మీరు బాగినండి అప్పుడేమంటుంటారు? స్వార్థత ప్రేమ. ఇది కర్మాల పైన ఆధారపడి ఉన్నది, నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఆత్మ పరమాత్మ. శిష్య మళ్ళీ సద్గురు. గురు మీ జవాబారి తీసుకుంటారు. అందరు ఏడిస్తే ఆయన ఏడిస్తే వాళ్ళు కాదు, లాస్ట్ టైంలో వస్తారు. మరి పరమాత్మలో దగ్గరలో వాళ్ళు దగ్గర సరిపించే వరకు ఆయన మీకు సేర్చేసేలే, ఆయన మేము. దాని కొరకు అదే మాట అంటున్నారు, కుటుంబ పరివార మతలవు కా బినా ధన పాసునే ఆయి. ధనం ఉంటేనే వీళ్ళంతా మన జతగారు అయ్యేది, లేకుంటే ఎవరు అడిగే వాళ్ళు లేరు. దాని కొరకు వీళ్ళు స్వార్థమైన ప్రేమ, నిజమైన ప్రేమ కాదు. బహువిధి కహనా ఉనికి నా పతి ఆయి. మరి అదే మాట స్వామీజీ మహారాజ్ గారు అంటున్నారు, గురు ఔర్ సాధ కహే బహువిధి కహన ఉనికి నా పతి ఆయి. గురు మళ్ళీ సాధు జనులు, వాళ్ళ మన మంచి కొరకే సత్సంగ రూపంలో జాగ్రత్త చేస్తారు. వాళ్ళకేం స్వార్థం లేదు. మనం భక్తి చేస్తే వాళ్ళకేం పోతుంది, స్వామి వాళ్ళకి అంత లేదు. మహాత్ములు ఈ జీవికే ఎప్పుడు ఈ సంసార చింతనము చేసుకొని కష్టాలు నష్టాలకి పాలవుతూ ఉండేది చూసే వాళ్ళకి దయా వచ్చే వాళ్ళు జాగ్రత్త చేస్తారు. వాళ్ళకేముంటుంది మహాత్ములకి, ఎట్లా మనకే సుఖం మరియు శాంతి దొరికింది, వీళ్ళకే దొరికింది. వాళ్ళ ఉపాయం చెప్తుంటారు సత్సంగములు. అయితేనా వాళ్ళ మాట విని నడిసేకి తయారులే. గురు ఔర్ సాధ కహే బహు విధి కహన్ ఉనికిన పతి ఆయి. వాళ్ళ విధి విధులక మనకి సత్సంగంలో జాగ్రత్తకి నామరూపం చేయాల్సి, నామరూపమైన కలర్ వన్న ఎక్కేయాల్సింది. దాన్ని బట్టకి వన్న కలర్ వేస్తున్నారు. బంధు మోక్షకి కారణం మనస్సు, శరీరాలు కాదు. శరీరాలు ఇక్కడ పడి ఉంటుంది, దానికి ఏం చేస్తా తీసుకుపోయి గుంతల్లో వేసేస్తాయి. మట్టి నుంచి తయారు అయిన శరీరం మట్టిలో గడుచుకుంటుంది, మట్టి తినేస్తుంది. మన జాతి కులాలంతా మట్టిలో వెళ్ళిపోతుంది. అక్కడ మనం ఏమి చేసినా మీ మానవ శరీరంలో దాని లెక్క అవుతుంది. మీకు ఎట్లా అమలమైన మానవ శరీరం దొరికిందో మీరు ఏం చేసినారు, మంచి చెడ్డ అక్కడ జడ్జిమెంట్ న్యాయం అవుతుంది. దాని ప్రకారం మనకి బహుమానం దొరుకుతుంది శరీరం ముందకి. మనం చేసిన కర్మల పైన ఆధారపడింది ముందు శరీరం. ఎట్లా కర్మాలు చేస్తున్నామో దానిపైన ఆధారపడింది ముందు శరీరం. అట్లాగా పంపిస్తుంటారు. 84 లక్షలు జీవరాశి శరీరం ఉంది. దాని కొరకే మహాత్ములు ఏమంటారు, మీరు నామరూపం కానీ, నామరూపమై సంసారం చేయండి. మనసులో వైరాగ్యం కలగాల, మనకి ఏం బేంకు లేదంటే మనసులో రావాలా. మనసుకే సంసారం నుంచి పీకల నామములు పెట్టేయాలి.
నామ రూపమై సంసారం చేయాలి, అసహజంలో ముక్తి. మీరు సంసారంలో ఉండండి, అన్ని పనులు చేసుకోండి, మనసు నామంలో పెట్టుకోండి, సహజంలో ముక్తి. ఇదే సంతమ సిద్ధాంతం. कहे राधा स्वामी ये गाई. अरे स्वामी जी महाराज गारंटुनार मेहर बिन क्या कोई माने कहे राधा स्वामी समझाई अंटे एंतर के सद्गुरु मेहर कृपा अयलेदो अंतर कार्यसिद्धि वहीले सद्गुरु कृपा वलना इदो कार्यसिद्धि वहीतुंदे अयितेना सद्गुरु कृपा दोरुतुंदी ఎవరికి నామం దొరికింది వాళ్ళ సద్గురు కృప అయింది. ప్రయత్నం మన సెట్లో కృప చేసిన గురు సెట్లో. మనం ప్రయత్నమే చేయకపోతే గురు కృప ఎవరిపైన చేస్తారు? ప్రయత్నాలు మనం చేయాల్సింది, కృప గురు చేయాల్సింది. దాని కొరకే ప్రయత్నాలు. చూడండి, మేము ఎప్పుడైనా కానీ చెప్తూ ఉంటాము, చిన్న పిల్లడు ఉంటారు లేయాలంటే ప్రయత్నం చేస్తారు పడిపోతుంది, లేచి నిలబడాలని ప్రయత్నం చేస్తారు పడిపోతారు. పిల్లలు తల్లి చూస్తుంది ఈయన లేయాలంటే ప్రయత్నం చేస్తున్నారు లేదు నిలబడాలంట. ఒక్కో గుంటతో చూస్తే ఆమె యావదగో బెంచ్ కుర్చీ పట్టేస్తూ నిలబెడుతుంది పిల్లడికి, ఆయనకి అలవాటు అయిపోతుంది. పిల్లడే ప్రయత్నం చేయకపోతే తల్లికి ఏర్పడింది. అట్లా ప్రయత్నం మనమే చేయకపోతే గురువుకి ఏర్పడి ప్రయత్నం మనసేట్లో ఉంది. దయా చేసేది గురువు. ప్రయత్నం చేయకపోతే కార్యసిద్ధి అయ్యలే. ప్రయత్నం చేయాలి. అన్ని గురువు పైన భారం వేస్తే కార్యసిద్ధి అయ్యాలి. గురువు దయ చేస్తారు, వారి కృప నుంచి అవుతుంది. అయితే ప్రయత్నం చేస్తే వాళ్ళ కృప దొరుకుతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. Radha.